निराडंबर जीवितं निस्वार्थ राजकीय प्रजाधनानी ఒక్క పైసా కూడా దాచుకొని నిజాయితీ ప్రజా సేవ పరమావధిగా భావించిన శాసనసభ్యునిగా పనిచేసిన వ్యక్తి కుమారుడు తినడానికి తిండి లేక ఉండడానికి గూడు లేక అనారోగ్యంతో దుర్భర స్థితిలో తుది శ్వాస విడిచిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మలకపేట గ్రామానికి చెందిన కర్రెళ్ల నర్సయ్య స్వాతంత్ర సమరయోధుడు. 1957-62 మధ్య కాలంలో అప్పటి నేరళ్ల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేశారు. ప్రజాసేవకే అంకితమైన ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. ఆసుపత్రులకు చికిత్స కోసం వెళ్లగా వైద్యులు కడుపులో కణుతులు ఉన్నాయని చెప్పడంతో 3 లక్షల రూపాయలు అప్పు చేసి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఈ క్రమంలో బుధవారం రోజున ఇంట్లోనే కన్నుమూశాడు. ఆయనకు భార్య అనితతో పాటు లెనిన్, మధు కుమారులు ఉన్నారు. ఈ కాలంలో అనారోగ్యానికి కూడా వైద్యం చేయించుకోలేని స్థితిలో శాసనసభ్యుని కుమారుడు అత్యంత దీనస్థితిలో మృతి చెందడం బాధాకరమని, ఏది ఏమైనా ఇలాంటి నాయకుడి కుమారుడు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మానవతావాదులపై ప్రభుత్వంపై ఉంది. చిన్న ఒంటి ఇట్టాడి గుర్షె సాయిదా పోరాటంలో అప్పుడు 1957 పూర్వం అప్పటి ఉద్యమ నాయకుల స్వాతంత్ర పోరాటం అప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క స్ఫూర్తితోటి చదువు రాకపోయిన జీతాలు చదువుకున్నటువంటి ఇక్కడికి వచ్చి తీసుకుపోయి జనరల్లో రాసే జీతం గడిపి 1948 ఆ ప్రాంతం బయటకు వచ్చిన తర్వాత 1957లో కమ్యూనిస్ట్ పార్టీ పీడిఎఫ్